शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे। అందరికీ నమస్కారం అండి। మనం ఇప్పుడు జనరల్ గా గోచార ప్రకారం మనం అన్ని తెలుసుకుంటూ ఉంటాం, అంటే ఏ ఏ గ్రహాలు ఎక్కడ కూడా ఉంటాయి, 12 రాశుల గురించి మనం గోచార ప్రకారం తెలుసుకుంటామండి। జనరల్గా గోచారం అనేది కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు, ఎవరికి వాళ్ళు అన్వయించేసుకోకూడదు। దీన్ని చూసి అంటే ఒక రాశి గురించి చెప్తే మన గురించి చెప్తున్నారు అనుకోకూడదు, ఎందుకంటే కొన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి మనం మంచిగా తీసుకోవాలి। దీంట్లో జనరల్గా ప్రతి వాళ్ళకి ఏమండి లగ్న బలం ఉంటుంది, తర్వాత ఏమో దశలు జరుగుతూ ఉంటాయి, రాశులు ఎక్కడ ఉన్నాయి, గోచారంలో ఎక్కడ ఉంది అంటే ప్రతి వాళ్ళకి కూడా టైమ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, టైము, ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఉంటాయి। మీ మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఈ కింది నెంబర్కి ఫోన్ చేస్తే చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తాము। అలాగేనండి, మనం ఇప్పుడు ఆగస్టు నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా అన్ని రాశుల వారికి అంటే 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం। ఇప్పుడు మనం ఆగస్టు నెలలో అంటే ఆగస్టు 1వ తారీఖు 15వ తారీఖు వరకు కూడా కన్యారాశి వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసుకుందాం। కన్యారాశి వాళ్ళు ఎప్పుడు కూల్గా, కామ్గా, ప్రశాంతంగా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలనే తత్వంతో ఎప్పుడూ ఉంటారు। వీళ్ళకి కోపం అనేది చాలా తక్కువ వస్తుంది, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలనే తత్వంతో ఎక్కువగా ప్రజాసేవ వీళ్ళు చేస్తూ ఉంటారు। కానీ మీ లగ్నంలోనే శుక్రుడు, మీ రాశ్యాధిపతి వ్యయస్థానంలో ఉండడం, మీ లగ్నంలో అంటే మీ రాశిలోనే శుక్రుడు 11వ తారీఖు రావడం వల్ల, నిత్యస్థితులు రావడం వల్ల కొద్దిపాటి మీ ఇమేజ్ తగ్గుతూ ఉంటుందండి, మీ యొక్క డెవలప్మెంట్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్స్ కొద్దిపాటి తగ్గుతూ ఉంటుంది। కానీ మీ రాశి వాళ్ళకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీ డెవలప్మెంట్స్ అనేది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది, అంటే మీకు మీ యొక్క ఇంటి ఏమంటారంటే మీ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కొద్దిపాటి తక్కువగా ఉంటుంది। అలాగే ద్వితీయ భావాన్ని చూస్తే ద్వితీయాధిపతి శుక్రుడు కూడా నిత్యస్థితులు రావడం వల్ల ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బంది పడతారు, రావాల్సిన సంపదలు మీకు తక్కువగా వస్తాయి। 3వ భావంలో కేతు ఉండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది, పైగా మీరు ప్రతి విషయంలోనూ చేయాలనే తపన, సక్సెస్ చేయాలని తపన చేసి తీరుతారు, ధైర్యం ఎక్కువ ఉంటుంది। 3వ హౌస్లో కేతు ఉండడం వల్ల మీ తర్వాత ఉన్న వాళ్ళకంటే మీ తోబుట్టు వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది। ఇంకా 4వ భావానికి వస్తే 4వ భావాధిపతి అయినటువంటి గురుడు మీకు 6వ భావంలో ఉండడం వల్ల కొద్దిగా సుఖపడడం తక్కువగా ఉంటుంది, అంటే సుఖపడడం తక్కువ అంటే ఎక్కడికి వెళ్ళినా కష్టపడి చేస్తూ ఉంటారు। మీ మదర్ గారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొద్దిగా ఇబ్బంది పడవలసి వస్తుంది, కానీ మీరు కొనుగోలు చేసేటువంటి ఆభరణాలు కానీ, వస్తు వాహనాలు కానీ, లేదా గృహాలు కానీ కొద్ది జాగ్రత్తగా ఆచితూచి కొనుక్కోండి, ఎందుకంటే కొద్దిపాటి ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది। అలాగే మీ రాశి 5వ స్థానంలో శని ఉండడం వలన రిట్రగ్రేషన్లో మీ అంటే కన్యారాశి వాళ్ళకి శని రిట్రగ్రేషన్లో ఉండడం వలన 5వ స్థానంలో ఉండడం వలన ప్రతి చిన్న విషయానికి మీరు టెన్షన్ పడడానికి అవకాశం ఉంది, అంటే ఇక్కడ ఏం ఉండదు కానీ ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తారు, టెన్షన్ పడతారు। అలాగే పుత్రికా సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంటుంది। అలాగే మీకు పూర్వజన్మ పుణ్యం కూడా శని వలన వస్తుంది, శని మంచి చేస్తారు తప్ప చెడు చేయడానికి అవకాశాలు తక్కువ। 5వ భావం వలన పూర్వజన్మ సుకృతం చాలా బాగుంది, మీకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది। 6వ భావంలో గురుడు ఉండడం వలన 6వ భావాధిపతి కూడా 5వ స్థానంలో ఉండడం వలన మీకు శత్రు భయం తక్కువ, మీకు రుణ భయం కూడా తక్కువగా చేస్తారు, కానీ చేసిన వాటిని ఎలా తీర్చాలో అనేది మీకు బాగా తెలుసు। మీ మేనమామలు కూడా చాలా బాగుండడానికి అవకాశం ఉంటుంది। ఇంక 7వ భావానికి వద్దాం, 7వ భావాధిపతి అయినటువంటి గురుడే మీకు 6వ భావంలో ఉండడం వల్ల అంత మంచిది కాదు, అంటే బిజినెస్ చేసే వాళ్ళకి అద్భుతంగా రాణింపు ఉంటుంది కానీ తక్కువగా ఉంటుంది, అంటే అద్భుతంగా రాణించరు। కానీ మీ భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత కొద్దిగా లోపిస్తుంది, అంటే ఏంటంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి। ఇంకా 8వ భావాధిపతి వద్దాం, 8వ భావాధిపతి అయిన కుజుడు మీకు 12వ హౌస్లో ఉన్నాడు, అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేయక తప్పదు। ఇంకోటి ఏంటంటే మీరు ఆరోగ్య సమస్యలు జాగ్రత్తగా చూసుకుంటే ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది, అంటే అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది। ఆరోగ్యం పట్ల మీరు చాలా జాగ్రత్తగా వహించవలను, అంటే మీరు బళ్ళ మీద ప్రయాణం చేసేప్పుడు కానీ, లేదా మీరు ఇంట్లో ఉన్నప్పుడు కానీ కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి, యాక్సిడెంట్లు అవడానికి అవకాశం ఉంది। యాక్సిడెంట్లు అవడానికి అవకాశం అంటే కాదు కానీ బట్ మీరు జాగ్రత్తగా ఉండాలి, నీటి వలన గండం ఉంటుంది, నీటి గండం కూడా ఉండడానికి అవకాశం ఉంది। 7వ భావాన్ని శని చూడడం, అలాగే కర్కాటక రాశిలో శని చూడడం వలన కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి, అంతే తప్ప మీరు ఇబ్బంది అనేది మిమ్మల్ని భయపెట్టడానికో ఏం చేయడం లేదు। అలాగే మీకు 9వ భావాధిపతి శుక్రుడు 9వ భావాధిపతి కూడా 12వ హౌస్లో ఉన్నాడు, అంటే 9th లార్డ్ ఇన్ 12th హౌస్, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కష్టపడి చదివితే సక్సెస్ అవుతారు. అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. నైన్త్ హౌస్లో కూడా మీరు రాహు ఉన్నాడు, చాలా బలంగా చాలా బాగున్నాడు. సినిమా వాళ్ళకి చాలా ముఖ్యంగా బాగుంటుంది, టీవీ రంగం వాళ్ళకి కూడా అభివృద్ధి ఉంటుంది. నైన్త్ భావం చాలా చాలా బాగుంటుంది, రాహు బాగున్నాడు. అంటే మీకు ఎక్కువ కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. అంటే నైన్త్ హౌస్ అండ్ ట్వెల్త్ హౌస్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం దూర ప్రాంత ప్రయాణాలకు చేస్తారు. అలాగే మీ వ్యాపారాభివృద్ధి కోసం దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అలాగే ఐరన్, స్టీల్, అలాగే కోల్ ఫీల్డ్, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అనేక రకాలుగా ఉన్నటువంటి వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే వృషభంలో రాహు ఉండడం వల్ల వాళ్ళకి అద్భుతంగా రాణిస్తుంది. అంటే వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు, లాభాలు గడిస్తారు. ఆగస్టు నెలలో వాళ్ళకి అద్భుతమైన యోగం పట్టబోతోంది. ఇంకా దశమస్థానానికి వద్దాం. దశమాధిపతి అయినటువంటి బుధుడు, అంటే 11వ ఇంటి వాడు అనేటువంటి బుధుడు మీ రాశిలో 10వ ఇంటి రాశి అనేటువంటి బుధుడు మీకు 11వ ఇంట్లో ఉండడం వలన, రవితో కలిసి ఉండడం వలన వ్యాపారాలు బాగుంటాయి. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా అభివృద్ధి సాధిస్తారు. అంటే 10th హౌస్ లార్డ్ అనేటువంటి వాడు బుధుడు 11వ ఇంట్లో ఉండడమే కారణం. రవితో కలిసి ఉన్నాడు కాబట్టి మీకు అభివృద్ధి కలుగుతుంది. అంటే మీకు అనుకున్న చోటికి ప్రయాణాలు చేయడం, అలాగే మీరు కోరుకున్న చోటికి బదిలీలు అవ్వడం, మీకు మంచి మంచి నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు సాధించడం ఈసారి మీకు జరగబోతోంది. అలాగే బాగా చదివితే మాత్రం, బాగా కష్టపడితే సక్సెస్ అయి తీరుతారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి మాత్రం ఈ నెల చాలా చాలా బాగుందండి. మీరు కష్టపడి చదవండి, ఉద్యోగాల్లో సక్సెస్ అవుతారు, వ్యాపారాల్లో సక్సెస్ అవుతారు. లాభస్థానంలో కూడా రవి ఉన్నాడు కాబట్టి, అంటే 12th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు కాబట్టి యోగింపే ఉంటుంది తప్ప మీకు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే బుధుడు శుక్రుడు యోగకారకులు ఉండే బుధుడు శుక్రుడు మీ రాశ్యాధిపతి బుధుడు 10th హౌస్ లాట్ కూడా అవ్వడం వలన 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి మీకు అధికమైనటువంటి ఖర్చులు ఉన్నాయి. ఈ నెలలో 15వ తారీఖు వరకు మీకు ఖర్చులు, అంటే మీరు మ్యారేజ్ చేయడం విషయంలో, అంటే మ్యారేజ్ అంటే వివాహాల సందర్భంలోనూ, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం కోసం, తీర్థయాత్రలు చేయడం కోసం, వీటి వల్ల మంచి మంచి వాటికి మాత్రం మీరు ధన వ్యయం చేయబోతున్నారు. అలాగే మీరు అష్టమ స్థానాధిపతి కూడా మీరు కొద్దిపాటి ఇబ్బంది ఉన్నాడు కాబట్టి మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తడం వలన కూడా ఖర్చులు ఉంటాయి. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి, ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. కానీ మీ రాశి వాళ్ళకి ప్రయాణాలు, అంటే ఫారిన్ కంట్రీస్, హైయర్ ఎడ్యుకేషన్ కోసం వ్యాపార రీత్యా చేయబోతున్నారు, చేస్తారు కూడా. ఈ విధంగా మీ రాశి వాళ్ళకి ఉంది. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఉన్నాడంటే అమ్మవారే. అమ్మవారి పూజ చేసుకుంటే అభివృద్ధి చాలా బాగుంటుంది. అమ్మవారి దేవుని వలన బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, సివిల్ సర్వీస్ రంగంలో ఉన్న వాళ్ళకి, అందరు కూడా వ్యాపారస్తులకి, అట్లాగే ఉద్యోగస్తులు కూడా సక్సెస్ రాబోతోంది. తర్వాత శివాభిషేకం చేసుకోవడం వలన మంచి అభివృద్ధి కలగబోతోంది. శివాభిషేకం చాలా చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీరు చేసుకోవాలండి. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎందుకంటారంటే అష్టమాధిపతి అయ్యాడు. అష్టమాధిపతి వేస్తానే ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్లు ఇవ్వకుండా కాపాడుతుంటాడు. అంటే జనరల్గా యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి 11వ తారీఖు వరకు. కాబట్టి మీకు కుజబలం కావాలి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకోండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. శ్రీశైలంలో సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం చేయించుకోండి. అయితే ఎక్కడ మీకు అవకాశం ఉంటే అక్కడ మీ ఊళ్ళలోనే మీరు చేయించుకోండి. కాబట్టి చేయించుకుంటే అన్ని విధాలుగా పుత్ర సంతాన యోగం కలుగుతుంది. వాళ్ళు మీ సంతాన యోగం డెవలప్మెంట్ ఉంటుంది, అనారోగ్య సమస్యలు రావు, పెళ్లి కానీ వాళ్ళకి పెళ్లి అయిపోతుంది. కుజుడి వల్ల మాత్రమే సంభవం. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం అంటే 15వ తారీఖు వరకు చాలా బాగుంటుందని, ముఖ్యంగా మీరు ఆరోగ్యంగా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.